రాష్ట్రం స్తంభించి మూడు వారాలు కావస్తుంది నాలుగు గంటలు వెసులుబాటు ఉన్నప్పటికీ రావడానికి పోవడానికి సరిపోతుంది తప్ప ఆ సమయంలో అంతగా వ్యాపారం కూడా చేసుకోలేం ఇలాంటి కృష్ణ సమయంలో రాష్ట్రంలో సగర్వంగా చెప్పుకునే సినీ కార్మికుల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది లాక్డౌన్ ఆంక్షలతో మళ్లీ షూటింగ్లకు బ్రేక్ పడడంతో సినీ కార్మిక లోకం నుండి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి చేసుకోవడానికి పనిలేక కొత్త వృత్తి చేత కాక చాలామంది సినీ కార్మికులు అనేక సమస్యల్లో చిక్కుకుపోతున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి వారందరూ అందరి వాడు అన్నయ్య చిరంజీవి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది సరిగ్గా ఏడాది క్రితం ఇదే లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కొన్ని వేల మంది సినీ కార్మికులను అక్కున చేర్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి కరోనా మొదటి దశ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలతో అనేక మంది జీవనోపాధి కోల్పోయారు తినడానికి తిండి లేక అలమటించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా సినిమా కార్మికులు సినిమాకు సంబంధించి పని తప్ప మరో పని చేయడానికి అంతా ఇష్టపడరు సరిగ్గా ఇలాంటి సమయంలో చిరంజీవి వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించారు వేల మంది సినీ కార్మికులను ఆదుకున్న చిరంజీవి సంవత్సరం క్రితం తడి ఆరిపోయిన గొంతులను తడిపారు ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చారు చిరంజీవి లాక్డౌన్తో పనిలేక పస్తులున్నటువంటి సినీ కార్మికుల దుర్బర జీవితాలను చూసి చిరంజీవి చలించిపోయారు కొంతమంది సినీ పెద్దలను సంప్రదించి కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా దాదాపు నెలకు సరిపోయే ఇరవై రెండు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు చిరంజీవి తలపెట్టిన ఈ ఈ బృహత్కరీ కార్యక్రమం వల్ల రికార్డు తేగాడిని డొక్కాడని అనేక మంది సినీ కార్మికుల జీవితాలను నిలబెట్టింది ఇక ప్రస్తుతం కరోనా రెండో దశ అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది కరోనా సోకిన బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు దోపిడి చూసి అర్ధాంతరంగా గుండెలు ఆగిపోతున్న అభాగ్యుల గాథలు మాత్రం కరోనా ఖాతాలో పీపీఈ కిట్లలోనే కాలిపోతున్నాయి మరోపక్క జీవనోపాధి లేక అనేక మంది సతమతమవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక లాక్డౌన్ నుండి నాలుగు గంటలు వెసులుబాటు ఉన్నప్పటికీ ఎలాంటి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలో తెలియక అనేక మంది అగమ్య గోచరంలో మగ్గుతున్నట్టుగా తెలుస్తుంది ఇక వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతంగా తయారైంది చేతులు సినిమా షూటింగ్లకు సంబంధించి పనిలేక వేరే వృత్తి చేయలేక సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికులు మళ్లీ అన్నయ్య చిరంజీవి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఇచ్చే నిత్యావసర వస్తువులను మరోసారి పంపిణీ చేస్తే కాస్త ఆసరగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక్కడ సినీ కార్మికులకు చిరంజీవి ఒక్కడే ఆపద్బాంధుడిలాగా కనిపిస్తున్నట్టు కృష్ణానగర్ వీధుల్లో చర్చ జరుగుతోంది మరి మెగాస్టార్ చిరంజీవి ఓసారి సినీ కార్మికుల వైపు టర్నింగ్ ఇచ్చుకోవాలనే డిమాండ్ కూడా బాగా వినిపిస్తుంది